ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నా మనసు కనిపిస్తుంది మేడం, నా లోపలేం కాలేదని. ఏం కాకపోతే పర్వాలేదు, ఇప్పుడు పొరపాటున లోపలేమైనా డ్యామేజ్ అయ్యుంటే. మీరలా అనకండి మేడం, ఏం కాదు, నన్ను నమ్మండి. నిన్ను కాదు నమ్మాల్సిందే, రిపోర్ట్స్ని. అర్థమైందా? నర్స్ ముందు లోపలికి తీసుకెళ్ళు. చూడండి, ఫింగర్ ప్రింట్ని ఆధారంగా చేసుకుని కేసుని డిసైడ్ చేయకండి. కేసుని క్షుణ్ణంగా పరిశీలించాకే ఒక ఫైనల్ డిసిషన్కి రండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ భారతి, ప్లీజ్ సిట్. థ్యాంక్ యూ సార్. డైరెక్ట్గా వచ్చారు, విషయం ఏంటో చెప్పండి. సార్, బిజినెస్ మ్యాగ్నెట్ సోషల్ వర్కర్ రాజేశ్వరి దేవి గారి గురించి మాట్లాడదామని వచ్చాను సార్. చెప్పండి. ఆవిడ చనిపోయి దాదాపు 1 ఇయర్ అవుతోంది. అంతా సజావుగా సాగిపోతున్న ఆ ఫ్యామిలీలో ఆవిడ అల్లుడు ద్వారా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అల్లుడు ద్వారా అంటే ఏ రకంగా భారతి? కూతుర్ని హెరాస్ చేయడం లాంటిదా? కాదు సార్, రాజేశ్వరి దేవి గారు చనిపోతూ ఆవిడ యావదాస్తిని ఆవిడ దగ్గర నమ్మకంగా ఉండే సుందరి కూతురు పేరు మీద రాసింది సార్. వాట్? నమ్మకస్తురాలు కూతురి పేరు మీద రాయడం ఏంటి? ఆస్తి ఎంత ఉంటుంది? 250 కోట్లు సార్. 250 కోట్ల ఆస్తిని పాప పేరు మీద రాశారా? ఆ పాప చిన్న పాపేనా? చిన్న పాపే సార్, మైనర్. జస్ట్ 2 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. ఏంటి భారతి, ఒక మైనర్ మీద 250 కోట్ల ఆస్తిని ఒక మైనర్ పేరు మీద పెట్టడం అంటే ఆలోచించాల్సిందే. ఆవిడికి కొడుకులు కూతుర్లు ఎవరూ లేరా? అదే రాజేశ్వరి దేవి గారికి అను అని ఒక కూతురు ఉంది సార్. ఈ అను భర్తే కార్తీక్. అతని ఆస్తికి గార్డెన్ అయినా సుందర్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఇట్స్ నాచురల్, ఆస్తి మొత్తం ఎవరికో ఇచ్చేస్తే అతను అతని భార్య భిక్షమెత్తుకుంటారా? అదే కదా వాళ్ళ ఆలోచన. సరే అసలు విషయానికి రా. ఆ రాజేశ్వరి దేవి గారు చనిపోయే ముందు ఆస్తిని తన కూతురు పేరు మీద కాకుండా అల్లుడు కార్తిక్ పేరు మీద కాకుండా ఒక నమ్మకస్తురాలైన సుందరి పేరు మీద ఎప్పుడైతే రాసిందో ఆ రాజేశ్వరి దేవి ఏదో విషయాన్ని దాచిపెట్టింది. అదిప్పుడు బయటకు రావాలంటే రాజేశ్వరి దేవి గారిది నాచురల్ డెత్ కాదు, ఇట్స్ ఏ ప్లాన్ మర్డర్ అని మా అనుమానం సార్. లేదు భారతి, నువ్వు ఈ కేసు గురించి చెప్తుంటే ఇందులో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. మీరే కేసు పెట్టారా? 1 ఇయర్ అవుతున్నందువల్ల జడ్జి గారి దగ్గర నుండి పర్మిషన్ తీసుకుని రాజేశ్వరి దేవి గారిది సహజమైన మరణం కాదు, అనుమానాస్పదమైన కేసు కింద కేసు ఫైల్ చేయమన్నారు సార్. డెఫినెట్ గా చేద్దాం. పేపర్స్ ఏవి? ఓకే భారతి, ఈ కేసుని స్పెషల్ కేసు కింద నేను చూసుకుంటాను. సార్, నాదొక రిక్వెస్ట్. చెప్పు భారతి. ఈ కేసుకి స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేసి కొంచెం సీక్రెట్గా ఫాస్ట్గా అయ్యేలా చూడండి సార్. తప్పకుండా స్పెషల్ ఆఫీసర్ని ఈ కేసుకి అప్పచెప్తాను. థ్యాంక్ యూ సార్. వస్తాను సార్. ఓకే. డాక్టర్ గారు అంటుంటే నాకు కూడా డౌట్ వచ్చేస్తుందమ్మా, లోపలేమైనా పిండం దెబ్బతిందంటావా? ఏంటమ్మా సుందరి, ఏంటి ఏడుస్తున్నావా? ఏం కాదు, ధైర్యంగా ఉండు. ఇందాకటి వరకు మొండి ధైర్యంగానే ఉన్నాను, కానీ డాక్టర్ గారు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. పైకి బానే ఉండొచ్చు, స్కానింగ్ రిపోర్ట్స్ లో కదా తెలిసేది. అమ్మా అమ్మోడు తల్లి, లోపలున్న పాపకేం జరగొద్దు, పాప చాలా హెల్తీగా ఉండాలి. అయ్యేదుంటే అప్పుడే అయ్యి ఉండేది, నువ్వేం బాధపడకు. సుందరి. ఏంటమ్మా సుందరి, ఏమైంది, ఎలా జరిగిందమ్మా? ఏమో బాబాయ్, నేను చూసుకోలేదు, మెట్ల మీద నీళ్లున్నాయి, దాని మీద నా కాలు పడింది, స్లిప్ అయ్యి అక్కడ నుంచి కింద పడ్డాను.
మెట్ల మీద నీళ్లు ఉండడం ఏంటమ్మా? రోజు ఉండే మెట్లే కదా, అక్కడ నీళ్లు ఎందుకున్నాయి? ఇందులో ఏదో కుట్ర జరిగే ఉంటుంది. అవును బంగారయ్యా, నువ్వన్నదే కరెక్ట్. అక్కడ మెట్ల మీద నీళ్లు ఎందుకుంటాయి? నా కూడా అదే అనిపిస్తోంది. అనిపించడం కాదు, పక్కాగా ఇదంతా రాక్షసుడు కార్తీక్ పని. వాడే నీళ్ళు అక్కడ పోసి నిన్ను బాగా నష్టపడేలా చేయాలనుకున్నాడు. నాకెప్పుడైతే కాలు స్లిప్ అయిందో నా ఆలోచన అంతా పాప లోపలున్న పాప గురించి ఆలోచిస్తున్నాను. నిజం బాబాయ్, లోపల పాపకి ఏం ప్రమాదం జరిగిందా అనుకుంటున్నాను. డాక్టర్ స్కానింగ్ వచ్చాక కానీ ఏం చెప్పలేము అన్నారు బాబాయ్. వాడు నిజంగానే రాక్షసుడు, మానవత్వం లేని మృగం. వాడికి ఎలా చెప్తే బుద్ధి వస్తుందో ఏమో. కార్తీక్ నా ఇంట్లో నుంచి అయినా వెళ్ళగొట్టండి, లేదంటే మన ఇంటికైనా వెళ్ళిపోదాం, అక్కడ మాత్రం ఉండదు. ఏందయ్యా ఇదంతా, నాకు కూడా అలాగే అనిపిస్తోంది. అసలు ఇది బిడ్డను ఎందుకు మోయాలి? నీకిదే మంచి జవాబు చెప్పాలి. ఈ బిడ్డ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అమ్మా, ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తావా? చూడమ్మా సుందరి, వాళ్ళకు లేని బాధ నీకెందుకు? అసలు నువ్వే వాళ్ళ సరోగేట్ మదర్ అని ఎప్పుడో చెప్పమని చెప్పాను. నాకను మేడం మెంటాలిటీ బాగా తెలుసు బాబాయ్. నేనే అని చెప్తే సరోగసి కూడా తను అంగీకరించదు. అంగీకరించకపోతే అంగీకరించలేదు. అసలు ఆవిడకి లేని ఇంట్రెస్ట్ నీకెందుకమ్మా సుందరి? నేను రాజేశ్వరమ్మకి మాట ఇచ్చాను. ఏమన్నా అంటే చాలు, రాజేశ్వరమ్మకి మాటిచ్చానని ఆ మాటను పట్టుకొని వేలాడుతుంది. నాకు అప్పుడప్పుడు సుందరిని చూస్తుంటే ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది తెలుసా? డాక్టర్ ఏమన్నారు? ఇంకేమనలేదు, రిపోర్ట్స్ వచ్చాకే చెప్తానన్నారు. ఆ డాక్టర్ అమ్మ ఒకటే గొడవ చేస్తుంది, నువ్వేమైనా చిన్నపిల్లవనుకున్నావా అని. మొన్నటికి మొన్న ఆ కిడ్నాపర్లతో గొడవ, ఇప్పుడు చూస్తేనేమో ఇలా జరిగింది. ఏం చెప్పమంటావు? సరే, జరిగింది ఏదో జరిగిపోయింది, కానీ ఇకనైనా నా మాట వినండి. ఆ కార్తీక్ మంచివాడు కాదు. ఈరోజు కాకపోయినా రేపటి రోజునైనా వాడు అనుకున్నది చేసేస్తాడు. అందుకే ఇప్పటికే మనం లేట్ చేస్తాం, ఇక లేట్ చేయడం కరెక్ట్ కాదు. అమ్మా సుందరి, మనం మన ఇంటికి వెళ్దాం. బాబాయ్, ఆ విషయం తప్ప ఇంకే విషయం చెప్పినా నేను వింటాను. అంతేకాని నేను అను మేడం వదిలి రాలేను బాబాయ్. ఇప్పుడు రిపోర్ట్స్ ఎలా వస్తాయో అని నాకు భయంగా ఉంది బాబాయ్. సరే, డాక్టర్ గారు వస్తే తెలిసిపోతుంది కదా, చూద్దాం అమ్మ ఏంటనేది. కార్తీక్, సుందరి అరిచిన అరుపుకైతే ఖచ్చితంగా బలంగా లోపల కడుపుకి దెబ్బ తగిలే ఉంటుంది. నాకైతే సుందరికి దెబ్బతో అబార్షన్ అయి ఉంటుంది. ఈ దెబ్బతో నీ కడుపుకి కారణం ఎవరు, నీ కడుపులో పెరిగే బిడ్డకు తండ్రి ఎవరు, ఇవేవి ఉండవు. అసలు అలా ఎలా జారిపడింది కార్తీక్? అంటే ఎలా జరిగిందంటే, అవి బండలు, పైగా అక్కడ నీళ్లు పడున్నాయి, కాలేసింది జారిపడింది. అది కాదు, తనకేమై ఉంటుందంటావు, అబార్షన్ అయిందా? చూడను బేబీ, జారి దొర్లి పడితే పైగా ఒట్టి మనిషి కూడా కాదు, ఖచ్చితంగా బాగానే జరుగుండొచ్చు. లోపలేమైందో ఏమో డాక్టర్లు చూడాలి, ఆ రిపోర్ట్స్ని వాళ్ళు కూడా పరిశీలన చేయాలి. ఇంత ప్రాసెస్ హాస్పిటల్ వాళ్ళు చేస్తే అప్పుడు రిజల్ట్ తెలుస్తుంది. అప్పుడే నా రూమ్లో నుంచి బయటకొచ్చింది. ఇదిగో నా చేతుల మీద ఆ సావిత్రమ్మ కాలే కాలే సాంబార్ పోసింది. ఏంటో నువ్వు బేబీ, ఇంత దారుణం జరిగితే నువ్వేం చెప్పలేదు? మనం కూడా హాస్పిటల్కి వెళ్దాం పద. హాస్పిటల్కా? దీనికే హాస్పిటల్ ఎందుకు? నేనేమో నీ కడుపులో పెరిగే బిడ్డకు తండ్రి ఎవరో చెప్పు, అప్పుడే రాపించుకుంటాను అని పట్టుబట్టేసరికి సుందరి ఏడ్చుకుంటూ బయటకొచ్చేసింది. ఆ సుందరికి ఇలా జరగటం మంచిదే, ఇక మనకు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరని అడిగే సమస్య తీరుతుంది. అది కాదు కార్తీక్, అసలు ఆ సుందరి కడుపుతో ఉందనే ఆ కారణం చూపించి ఆ కడుపుకు అసలు కారకుడు ఎవరో వాణ్ణి పట్టుకుని సుందరి తప్పుడు మనిషి, బాధ్యత కలిగిన పనులు అదే, ఆస్తి మొత్తానికి గార్డియన్గా తను ఎలా పని చేస్తుంది
అసలు ఇది కదా మన కథ, ఇప్పుడెలా? అవును, నువ్వన్నది కూడా నిజమే అను బేబీ. ఇప్పుడు సుందరి పడిపోవడానికి కారణం నేను నీళ్లు పోయడం అనేది తెలిస్తే విషయం చాలా ఘోరంగా ఉంటుంది. లేదు కార్తిక్, ఈ రకంగా చూస్తే సుందరికి ఆపరేషన్ కాకూడదు. అవును, మనం ఏదైతే ఆమె ఫలానా అని చూపిస్తే ఆమెను గార్డియన్గా తీసేస్తారు, కానీ దానికి అబార్షన్ అవ్వడం వల్ల మనకేంటి ప్రయోజనం? సుందరికి అసలు అబార్షన్ అవ్వకూడదు, ఎందుకంటే అంతకు ముందే నా గదిలో ఉంచి బయటపడింది. అదేదో చిలికి చిలికి వానైనట్టు మా మధ్య గొడవ అబార్షన్కి దారి తీయొద్దు కార్తీక్. సుందరి పడిన ఫోర్స్ కి అక్కడైతే లోపల పిండం పగిలిపోయి ఉంటుంది. కార్తీక్, ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్, మనం కూడా సరోగసీ ద్వారా బిడ్డని కంటున్నాము. ఇప్పుడు సుందరికి ఒకవేళ అబార్షన్ అయినా నాకు పుట్టబోయే బిడ్డకు ఆ పాపం తగలకూడదు. అను బేబీ, నువ్వేం కంగారు పడకు, నువ్వు అనుకున్నట్టేం జరగదులే. అను బేబీ, భలే సెంటిమెంట్ మీద కుడుతున్నావే, మనకేమవ్వదు అను బేబీ. ఆ సుందరిని దేవుడు కూడా కాపాడలేడు, ఎందుకంటే తగిలిన దెబ్బ లాంటిది, అబార్షన్ అయి ఉండాల్సిందే. ఓకే అను బేబీ, నువ్వు కూల్గా ఉండు, మనం హాస్పిటల్కి వెళ్ళి తెలుసుకుందాం.